మామూలు బయట అదే వేరే ఎక్కడో టికెట్ కౌంటర్లో మనకన్నా చిన్న కుర్రోడు ఉన్నాడనుకోండి బస్ కౌంటర్గా, ఏమండి వరంగల్కి ఒక టికెట్ ఇవ్వండి అంటాం. అక్కడ తప్పదు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ పరిచయం వెంటనే ఏ విజయ్ ఇల్లరా అని డైరెక్ట్గా చనువు ఉన్నట్టు చనువు తీసేసుకోండి. ఆ తీసుకోవడం వల్ల ఎంత అడ్వాంటేజ్ అయిందంటే తను కూడా బాగా డిస్టెన్స్ ఫీల్ అవ్వకుండా తను తనకి ఏం కావాలో తను ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలిగాడు, విచ్ ఈస్ హెల్దీ. మనకన్నా బాగా చిన్నవాళ్ళని కూడా నేను అలా సంబంధించి మొదలుపెట్టానండి ఈ మధ్యన విజయ్తో. అండి విజయ్ కాదు, కొంచెం ముందరే విజయ్, తర్వాత మన వశిష్ఠ ఇట్లాంటి వాళ్ళు. ఇది ఈ మధ్యన జరిగిన మార్పు. ప్రొడ్యూసర్ల గురించి ఏంటంటే మీరు అన్నారు చూడండి నేను రెమ్యునరేషన్ మీకు ఎక్కువ ఇచ్చానని చెప్పి, అది నా ఒక్కడి వల్ల అడిగే కాదండి, నా పైన నాకు ఎవరైతే రెమ్యునరేషన్ ఇస్తున్నారో వాళ్ళలో కూడా వితరణ ఉంటేనే అది వీలవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి జనవరిలో నేను అడ్వాన్స్ ఇస్తున్నానండి, నా సమయం కాదు. షూటింగ్ స్టార్ట్ అయింది మనం డైరెక్ట్ 2 జనవరి డైరెక్టర్ ఫిక్స్ అవ్వలేదు, డైరెక్టర్ ఫిక్స్ అయింది సెప్టెంబర్లో. సో నా కారణం వాళ్ళు అప్పుడు అడ్వాన్స్ ఇచ్చేసారు. నేను మధ్యలో జూలైలోనే ఎప్పుడు ఫోన్ చేశానండి మన శ్రీనివాస్ గారికి, మీ డబ్బులు నా దగ్గర ఉండిపోయినండి, మీ దగ్గర ఉంటే వడ్డీ అని వస్తుంది మీకు, ఏంటంటే భలేవాడు బాస్ అని అందరిని బాస్ అంటారు, భలేవాడు బాస్ మీ దగ్గర ఉంటే మా దగ్గర ఉన్నట్టు కాదా అని. సో అట్లాంటి ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడు అండి కంఫర్ట్ లెవెల్ బాగానే ఉంటుంది. ఆన్ దిస్ నోట్ నేను మనకు నేను బాగా మిస్ అవుతున్నానండి ఇద్దరిని, దొరస్వామిరాజు గారు అండ్ శివప్రసాద్ ఇద్దరు. ఎందుకంటే వాళ్ళతో పనిచేస్తే మీకు ఇంట్లోనే మీ ఇంట్లో మీరు కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ ఫీలింగ్ ఉంటుంది, ఫీలింగ్ ఉంటుందండి. తర్వాత మీరు మళ్ళీ కూడా గుర్తొచ్చింది ఏంటంటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఉంది కదండి సినిమా రవితేజ్ గారు, దాంట్లో అప్పుడు కూడా కిరణ్ గారికి మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఇవ్వడండి. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అప్పుడు కిరణ్ గారు ఏమన్నారంటే అందరిని పిలిచి నాకు మంచి రెమ్యునరేషన్ వచ్చింది అందరం సరదా పంచుకుందాం అనేసి అప్పుడు నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో 1 లాక్ రెమ్యునరేషన్ తీసుకోవడం అప్పుడు అప్పుడు దాదాపు 15 ఏళ్ల క్రితం అప్పుడు 1 లాక్ నాకు ఇచ్చారు. అప్పటి వరకు 60, 50, 70 ఎలా ఉన్నది, 1 లాక్ ఫస్ట్ చేసిన కిరణ్ గారు. నాకు ఒక్కరికే కాదు కీబోర్డు రాజు గారికి కూడా, కీబోర్డు రాజు గారికి అప్పుడు తనకు కూడా 1 లాక్ ఇచ్చారు. మీరు అందరికి సరదా పంచుతున్నాను నాకు మంచి అమౌంట్ వచ్చింది అందరు హాయిగా తీసుకుని హ్యాపీగా వర్క్ చేయండి. కన్నడలో ఒక సామెత ఉందండి, ఒక వచనం ఉంది, కొట్టద్దు తనకే బచ్చిట్టద్దు పరరింగే. అంటే నువ్వు ఇంకో వాళ్ళకి ఇచ్చింది అది నీ దగ్గర ఉన్నట్టు, ఇట్ బికమ్స్ యువర్ అసెట్. బచ్చిట్టద్దు నీ దగ్గర దాచుకున్నది ఇట్ బికమ్స్ ఎ లయబిలిటీ. నీ దగ్గర ఉంటే మీది కాదండి అది, మీ దగ్గర ఉంటే బరువు అది, మీరు ఇంకొకరికి ఇచ్చింది అది మీ సొంతం అవుద్ది. అది ఇవ్వడంలో ఉన్న గొప్పతనం దీని తెలుగులో ఇంకొకటి ఉంది, ఇక్కడ మనం వదిలేసేదే మనం తీసుకెళ్ళేది.